ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊహించినట్లుగానే బీఆర్ఎస్లో చేరాడు. ఆయన బీఎస్పీకి రాజీనామా చేసినప్పుడే కేసీఆర్తో కలిసి నడుస్తాను అని పేర్కొన్నాడు. బీఎస్పీకి రాజీనామా చేయడము, బీఆర్ఎస్లో చేరడము, దీనిపైన సోషల్ మీడియాలోనూ అంతటా కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చ కారణము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన సమాజం పెట్టుకున్న హోప్స్, ముఖ్యంగా దళిత బహుజన సమాజం పెట్టుకున్న హోప్స్. ఆయన ఐపీఎస్ అధికారిగా కన్నా కూడా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆణిముత్యాలను తయారు చేయవచ్చు అని నిరూపించాడు, ఆ వ్యవస్థకు నాయకత్వం వహించి. సో అందువల్ల ఆయన దళిత బహుజన బిడ్డలకు చేసినటువంటి సేవల వల్ల దళిత సమాజము, బహుజన సమాజము ఆయన నుంచి చాలా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకొరకే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరడం పట్ల ఇంత చర్చ జరగటానికి కారణం. ఎందుకంటే బీఆర్ఎస్లో చేరిన మొదటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, బీఆర్ఎస్లో చేరే వాళ్ళు చేరుతున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోయాక దెబ్బతింటున్న సమయంలో ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ నిలుపుకోవడం కష్టము అని వార్తలు వస్తున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరడం సహజంగానే బీఆర్ఎస్కు అడ్వాంటేజ్. అందుకే తెలంగాణ భవన్లో ఆయనకు ఘన స్వాగతం పలకడం, ఆయనను అంత అపూర్వ ఆహ్వానం పలికి బీఆర్ఎస్ తీసుకోవడం కూడా కారణం. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి నేతలు పోవడమే కాదు, ప్రవీణ్ లాంటి వాళ్ళు వస్తున్నారు అనే యొక్క నరేటివ్ చెప్పడానికి బీఆర్ఎస్ అంత ఆసక్తి చూపింది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోనే ఉండి ఉంటే లేదా మళ్ళీ గెలిచి ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇదే స్థాయిలో బీఆర్ఎస్లో రిసెప్షన్ దొరికేదా అనేది అనుమానమే. కానీ ఆయన దళిత బహుజన బిడ్డలకు చేసిన సేవలకు గాను ఆయన బహుజన సమాజ్ పార్టీ ఎంచుకున్నప్పుడు సహజంగానే అప్రిసియేషన్ వచ్చింది. బీఎస్పీ రాజకీయాలతో అంగీకరించిన వారు కూడా ఆయన ఎంచుకున్న మార్గము ఆయన కన్సిస్టెంట్ విత్ హిస్ ఐడియాస్, అంటే ఆయన అప్పటిదాకా ఏ ఆలోచనలకైతే ప్రతినిధిగా ఉన్నాడో, ఆయన ఏ వర్గాల కొరకైతే ప్రభుత్వ అధికారిగా సేవలు అందించాడో ఆ బాటలోనే రాజకీయాలు కూడా చేస్తున్నాడు కదా అని బహుజన సమాజ్ పార్టీ రాజకీయం పైన అనుమానాలు విమర్శలు చేసిన వారు కూడా ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడు. బీఎస్పీలో చేరాడు, బహుజన రాజ్యం అనే నినాదము, కన్షీరామ్ ఆశయాలు కట్టుబడి ఉన్నాడు అని ఆయనను అప్రిషియేట్ చేసిన వారు ఉన్నారు. అఫ్కోర్స్ ప్రశ్నించిన వారు విమర్శించిన వారు ఎప్పుడూ ఉంటారు, కానీ ఆ మేరకు బీఎస్పీలో చేరడం, అది కూడా ఆయన కావాలనుకుంటే ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్లోనే చేరవచ్చు లేదా కాంగ్రెస్లోనే చేరవచ్చు, ఏ పార్టీ అయినా ఆయనకు ఆహ్వానం పలుకుతుంది. ఆ మేరకు సోషల్ ప్రొఫైలు ఉన్న వ్యక్తిని ఎవరు కాదంటారు, కానీ అవకాశాలు వదులుకొని అంటే బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో చేరితే ఎమ్మెల్యే కావడమో ఎంపీ కావడమో కష్టమయ్యేది కాదు, అలాంటిది వదులుకొని ఆయన బీఎస్పీలో చేరాడు. బీఎస్పీలో చేరి బీఎస్పీకి ఒక గుర్తింపు తెచ్చాడు అన్న అప్రిసియేషన్ కూడా పొందాడు. సడన్గా బీఎస్పీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడము కూడా ఈ విమర్శలకు అంత విమర్శలకు కారణం కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ కూడా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును ముందు పార్టీ జాతీయ నాయకత్వం ధృవీకరించింది. అది రామ్జీ గౌతమ్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ను రీట్వీట్ చేయడం ద్వారా అది మనకు అర్థమవుతుంది కూడా. బీజేపీ ఒత్తిడి వల్లనే బీఎస్పీ జాతీయ నాయకత్వం బీఆర్ఎస్తో పొత్తును విడగొట్టుకోమన్నది. అందువల్ల పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండటం కొరకు నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను అన్నాడు. ఇక్కడి వరకు కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. అఫ్కోర్స్ బీఆర్ఎస్తో పొత్తు ఏంటి అని ప్రశ్నించిన వారు ఉన్నారు, కానీ రాజకీయాల్లో పరస్పర భిన్నమైన ఐడియాస్ ఉన్నవారు కూడా పొత్తులు పెట్టుకుంటుంటారు రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు. మాయావతి అందరితో పొత్తు పెట్టుకున్నది కదా, పెట్టుకొని నేను బహుజనవాదాన్ని బలోపేతం చేయడానికి పొత్తు పెట్టుకుంటున్నాను అన్నారు. అన్నట్లు ఆమె ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని ఏకాకిగా కూడా అంటే ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకొచ్చారు.
అందువల్ల బీఎస్పీ పెరుగుదలకు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, అంతకుముందు బీఆర్ఎస్ను విమర్శించి కూడా అని కొంత సముదాయించుకున్నారు. అందువల్ల ఎప్పుడైతే ఈ బీఎస్పీకి రాజీనామా చేశాడో, మరి ఆయనే సొంత బహుజనవాద ప్రతీకగా ఉండే పార్టీ పెట్టుకుంటాడా అని, లేదు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా అనే అనుమానాలు ఆలోచనలు కూడా వచ్చాయి. చివరికి ఆయన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, బీఆర్ఎస్లో పనిచేస్తాను అంటూ బీఆర్ఎస్లో చేరాడు. సో బీఆర్ఎస్లో చేరే వరకు అనేక ప్రశ్నలు అనివార్యంగా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేరిన సమయంలో కేసీఆర్ దళిత బంధు పథకాన్ని మరోసారి గొప్పగా పొగిడారు. కానీ నా గుర్తు దళిత బంధు పథకాన్ని దళితుల ఓట్ల కొరకు తెచ్చిన పథకం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా తీవ్రంగా విమర్శించారు. అంటే దళిత బంధు పథకం పట్ల, దళితుల పట్ల కేసీఆర్ను విమర్శిస్తూ దళితులు అప్రమత్తంగా ఉండాలి అని విమర్శించారు కూడా. అది మీకు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా అప్పటి ఉంటాయి. ఇది కాక కేసీఆర్ ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన విమర్శలు అనేక రూపాల్లో చేశారు. అవినీతి ఆరోపణలు చేశారు. తెలంగాణను కేసీఆర్ మరో శ్రీలంక చేస్తున్నాడని కూడా అన్నారు. సో అంతటి తీవ్రమైన విమర్శలు చేసి కేసీఆర్ ప్రతిపాదించిన ఫ్లాగ్షిప్ స్కీమ్ అయిన దళిత బంధును కూడా విమర్శించి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని పొగడడం అనేది ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చేశాడా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తాం మనం. నిన్న ఒకరోజు, ఇవాళ ఒకరోజు మాట్లాడతారు, రేపు ఒకరోజు మాట్లాడతారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విశ్లేషించే ముందు ఆ సగటు రాజకీయ నాయకుని ప్రమాణాలతో విశ్లేషించరు, ఆ సగటు రాజకీయ నాయకుల స్టాండర్డ్స్తో విశ్లేషించరు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు కదా, అలా ఏముంది అనుకుంటారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల సమాజము, ముఖ్యంగా దళిత బహుజన సమాజము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కనుక ఒక డిఫరెంట్ పొలిటికల్ ట్రైబ్గా, అంటే డిఫరెంట్ రాజకీయాలు చేస్తారు, ఈ రొటీన్గా అవకాశవాద రాజకీయాలు, ఇలా పదవి కోసం రాజకీయాలు చెయ్యరు అని సహజంగా భావించారు. ఎప్పుడైతే బీఆర్ఎస్లో చేరాడు, బీఆర్ఎస్ ఏ దళితవాదానికి బహుజనవాదానికి సంబంధం లేదు, అవసరానికి అనుగుణంగా ఇతర రాజకీయ పార్టీ లాగానే దళితులకు బహుజనులకు వరాలు ఇచ్చి అధికారంలోకి రావడం కొరకు రకరకాల ఎత్తుగడలేసే పార్టీ తప్ప ఇట్ ఈజ్ నో డిఫరెంట్. ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఒక డిఫరెంట్ పొలిటికల్ కల్చర్ కోరుకునే పార్టీ కూడా కాదు. ఎందుకంటే కేసీఆర్ చెప్పాడు మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని, అది 2014లో చెప్పాడు ఉద్యమ పార్టీ కాదు ఇంకా అని. అందువల్ల అలాంటి పార్టీలో చేరడం ఏంటి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అంతేనా అనే ఆవేదన నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక రకంగా ఈ విమర్శల కారణము, ఈ విమర్శలు రావటానికి కారణము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల ఉన్న హోప్, ఎక్స్పెక్టేషను, ఆయన డిఫరెంట్గా ఉండాలన్న ఆకాంక్ష, ఆయనను జడ్జ్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టాండర్డ్స్తో జడ్జ్ చేస్తారు కనుక ఆయన నిర్ణయం పట్ల అంత తీవ్రమైన స్పందన రావటానికి కారణం.